ప్రపంచంలోనే మొట్టమొదటిది భారతీయ సంస్కృతి అని సమరసత సేవా ఫౌండేషన్ మండలాధ్యక్షులు కదిరి రంగారావు తెలిపారు. అలాంటి భారతదేశంలో హిందూ ధర్మం ఎంతో గొప్పదని ఆయన తెలియజేశారు. కలిగిరి నుంచి ప్రతి ఏడాది కూడా భద్రాద్రి రాముడి కళ్యాణానికి గోటుతో వరచిన బియ్యంను తరంబరాలుగా పంపిస్తున్నారు. ఇందులో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కలిగిరమ్మ దేవాలయం నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోటుతో వలసిన బియ్యంను భద్రాచలంకు పంపించారు. ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి, సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సమరసత్త ఫౌండేషన్ వారు గత 6 సంవత్సరాలుగా ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ధర్మ ప్రతిష్టాపనలో ఈ మన భద్రాచలానికి తలంబ్రాలని చేయడానికి అక్కడి నుంచి గోడితో ఒలిచిన వడ్లు మనకి తలంబ్రాలుగా మార్చి అక్కడికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చి ఇక్కడ వాటిని కూడా మనం పంచుతారు. ఈ కార్యక్రమం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా వారు అనేక ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మంచి సమాజ నిర్మాణంలో మంచి పాత్ర పోషిస్తున్నందుకు వారందరూ నేను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మన కలిగిరిలో జరగడం ఇంకా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. నా పేరు కేవీ రెడ్డి. ఈరోజు మన సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా మనము సీతారామచంద్రమూర్తికి ఇక్కడ గ్రామాల నుంచి గోడిద వచ్చిన తరంబరాల బియ్యం తీసుకొచ్చుకొని కలిగిరమ్మ దేవాలయం నుంచి వెంకటేశ్వర టెంపుల్ దాకా కూడా అందరూ ఊరేగింపుగా వచ్చి కలశాలతో ఊరేగింపుగా వచ్చి ఇక్కడ వెంకటేశ్వర గుడి దగ్గర విడిదిగటం జరిగింది. ఈ తరంబరాల బియ్యంని మొన్న 1వ తేదీలో మేము భద్రాద్రి రాముల వారికి తీసుకొని వెళ్తాము. ఇక్కడికి హిందూ బంధువులందరూ కూడా గ్రామాల నుంచి వందలాది సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. ప్రతి హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. నా పేరు కదిరి వెంకటరంగారావు. కలిగిరి మండలం సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాము గత 6 సంవత్సరాలుగా. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కలిగిరి మండలం నుంచి రాముల వారికి భద్రాద్రి తరంబరాలు గోటితో ఒలిచి నియమ నిష్ఠలతో మా కలిగిరి మండలానికి ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కలిగిరి మండలం నుంచి కలిగిరమ్మ దేవాలయం దగ్గర నుంచి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి ఇక్కడి నుంచి భద్రాద్రికి పంపించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతి గ్రామాన మన రామాలయం ఉంటుంది. భారతదేశం అంటేనే రామరాజ్యం అనే ఒక పేరు ఉంది. ఆ పేరు మనకి పుట్టి మన తరాలు ఎన్ని తరాలు మారాయో మనకు తెలియకుండానే ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిది మన భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతిని కాపాడేదానికోసం సమరసత సేవా ఫౌండేషన్ మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అలాగే మన హిందూ ధర్మంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. అలాగే ఈరోజు సహకరించిన ప్రతి ఒక్క మా సమరసత సేవా కుటుంబ సభ్యులకు, విలేకరులకు, అలాగే మా కుటుంబంలో పనిచేయడానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం.